హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒకినోవా ఒకి నైంటీ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో మీరు అనుకోవచ్చు కదా, మీరు జస్ట్ వెహికల్ ఇంకా సరిగ్గా డెలివరీ కాలేదు, మీరు అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారు ప్రాన్స్ అండ్ కాన్స్ అనేసి. నేను రీసెంట్గా మీకు తెలుసు కదా, గద్వాల్కి వెళ్ళేసి ఒక వీడియో గురించి రివ్యూ చేశాను. సో అప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 20 కిలోమీటర్స్ దీని పర్పస్ కోసమే డ్రైవ్ చేశాను అనమాట, వాట్ ఈస్ వాట్ అనేసి అబ్జర్వ్ చేసేదామని. అండ్ మిగతావి కొన్ని బండిని చూస్తే కూడా తెలిసిపోతాయి మనకి. అవన్నీ నేను అబ్జర్వ్ చేసి నేను కొన్ని విషయాలు అనేది నోట్ చేసుకున్నా. సో అవి మీకు ఈరోజు మీకు బండిని చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరైనా సరే ఒకినోవా ఒకి నైంటీ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. యూస్ఫుల్ అనిపించింది అంటే మీరు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, లెట్స్ జంప్ ఇన్ ది వీడియో. ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఒకినోవా ఒకి నైంటీ, మనకి బ్లూ కలర్ ఇది. సో ఫస్ట్ నేను ప్రోస్ చెప్పేసి ఐ మీన్ అడ్వాంటేజ్ చెప్తాను, తర్వాత కాన్స్ అంటే డిసడ్వాంటేజ్ లాస్ట్లో చెప్తాను మీకు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే రేంజ్ అయితే మన కన్ఫామ్గా 135 పోతే కన్ఫామ్ వస్తుంది, 50-45 స్పీడ్ మధ్యలో వెళ్తే మనం తప్పకుండా. సో దాంట్లో రేంజ్ పరంగా అయితే ఇది కొంచెం సాటిస్ఫై అనమాట, మనకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ పరంగా చూసుకుంటే చూడండి, చాలా బల్క్ ఉంది మనకి. అండ్ స్టైలిష్ డిజైన్ కూడా, బిల్డ్ క్వాలిటీ ఓకే, గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. కానీ పాత మెటీరియల్తో, ఐ మీన్ పాత వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయింది మనకి బిల్డ్ క్వాలిటీ అనేది. అండ్ సీట్ లెంత్ చూస్తున్నారు కదా, సీట్ లెంత్ అనేది చాలా హ్యూజ్ ఉంది మనకి. సీట్ లెంత్ కూడా వచ్చేసి చాలా ఇంప్రూవ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇద్దరం కంఫర్ట్ కూర్చోవచ్చు. పాత వెహికల్స్ అంటే ఒకినో ఐప్రెస్ ప్లస్ కానీ ఐప్రెస్ ప్రో కానీ ఆ బండ్లలో కూర్చోవాలంటే ఇద్దరికి చాలా డిస్కంఫర్ట్ ఉండేది. సో ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అయిపోతున్నాయి మనకి. అండ్ బ్యాక్ రెస్ట్ విషయానికి వచ్చేసరికి కొంచెం లెంత్ ఇక్కడ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కొంచెం లగేజ్ క్యారీ చేయనికే. నా సజెషన్ ఏంటంటే దయచేసి లగేజ్కి ప్లేస్ ఇచ్చినారు కదా అనేసి ట్రిబుల్స్ డ్రైవ్ చేయకండి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ట్రిబుల్స్ డ్రైవ్ చేస్తే కొంచెం లోడ్ ఎక్కువ అవడం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెడ్లైట్ డిజైన్ చూడండి, సేమ్ యాజ్ ఒకినోవా లోగోతో కంపేర్ చేయడం జరిగింది. అండ్ హెడ్లైట్ విజిబిలిటీ కూడా నైట్ టైం చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకుంటే చాలా కంఫర్ట్ ఉంది, సేమ్ యాజ్ మనం ఒక బైక్ డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎక్కడ కూడా అయితే స్కూటీని డ్రైవ్ చేస్తున్నట్టు అనిపించదు. ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే 16-inch అలాయ్ వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. మేజర్ 16-inch ఎందుకు అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే దాంట్లో 12-inches 16-inches చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ, రోడ్ గ్రిప్ పరంగా చూసుకున్నా కానీ 16-inch అనేది చాలా బెటర్ అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి బూట్ స్పేస్. దీంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి హైయెస్ట్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది, 40 liters బూట్ స్పేస్ అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ క్యారీ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ అనేది దీంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీనికి సేఫ్టీ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కూడా 3.6 kWh రావడం జరిగింది. ప్రొటెక్షన్ పరంగా కూడా, క్వాలిటీ పరంగా కానీ సేఫ్టీ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. అండ్ బ్యాటరీ వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ, సో ఎవరైనా సరే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు డిటాచ్ చేసుకొని తీసుకొని పెట్టుకోవచ్చు. సీట్ క్వాలిటీ విషయానికి వస్తే కుషనింగ్ చూద్దాం. కుషనింగ్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, లాంగ్ జర్నీస్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మోటార్ విషయానికి వస్తే ఇది వచ్చేసి హబ్ మోటర్ కాదు, సెంట్రల్ మౌంటెడ్ మోటార్. ఇది మోటార్ పీక్ పవర్ వచ్చేసి 3.8 kW చెప్పడం జరిగింది. అండ్ మోటార్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది ప్రొటెక్షన్ అనమాట, సో బెల్ట్ డ్రివెన్ కాబట్టి ఇది ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఒకినోవా ఒకి నైంటీ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేయడం 90 kilometers చెప్పడం జరిగింది పర్ అవర్. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు 85 దాకా రీచ్ అయింది. అండ్ ఛార్జింగ్ ఫుల్ ఉంటే కంపల్సరీ మంచి రోడ్లు ఉన్నాయంటే తప్పకుండా 90 kilometers పర్ అవర్ రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అయితే ఎక్కడ కూడా జర్క్స్ అనమాట, ఇనిషియల్ పికప్ ఫాస్ట్గా రావడం అంటే ఏం జరగలేదు. సో స్మూత్గానే రైజ్ అవుతుంది. అండ్ పికప్ కూడా చాలా బాగుంది, ఎలా అంటే మనం ఒక పెట్రోల్ వెహికల్ని ఎలా అయితే ఫాస్ట్ డ్రైవ్ చేసి ఎలా వస్తుందో అదే విధంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కీక్ కూడా ఒక మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఒకినోవా ఒకి నైంటీ లోడ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి అంటే ఎంత వెయిట్ని తట్టుకోగలుగుతుంది, ఎంత వెయిట్ని అవుతుందంటే 250 kgs దాకా ఇవ్వడం జరిగింది కంపెనీ. ఆ వెయిట్ వచ్చేసి చాలా మంచిది, ఎందుకంటే ఎటువంటి అట ఎక్కువ లోడ్ కెపాసిటీ ఉందంటే కొంచెం లోడ్ ఎక్కువైనా సరే లాగిన కేబుల్స్ అనేవి తొందరగా షార్ట్ అయ్యే ఛాన్స్ ఉండవు. సో అది మంచి థింగ్ అది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఆల్రెడీ నేను కొన్ని విషయాలు మన ఛానల్లో చెప్పడం జరిగింది, ఏంటిది కొన్ని థింగ్స్ మిస్ అయినాయి ఒకినోవా ఒకి నైంటీలు అనేసి. అందులో ఏంటంటే నేను చెప్పింది పాస్ బటన్. సో ఇక్కడ మనకి పాస్ బటన్ ఇవ్వడం జరిగింది, ఇది ఒకే చూస్తున్నారు కదా. ఇక్కడ డే టైం లేదా మనకి ఇంత విజిబిలిటీ చూపిస్తుంది, అంటే నైట్ టైం కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో పాస్ బటన్ నాకు నచ్చింది దీంట్లో ఇవ్వడం అనేది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ విషయానికి వస్తే చూడండి, ఇది ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా పర్లేదు, ఓకే వరస్ట్ కాదు బ్యాడ్ కాదు. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టేసింది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుంటాం వెంటనే. కానీ పాత పనులకైతే చిన్న హుక్ ఇస్తుంటారు, అది మర్చిపోతుంటే స్ప్రింగ్ యాక్షన్ కాదు అది.
నెక్స్ట్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి షోరూమ్స్ పరంగా చూసుకుంటే మనకి సర్వీసెస్ ప్రాబ్లం లేదు. షోరూమ్స్ కూడా మనకి చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సిటీస్లో ఉన్నాయి షోరూమ్స్. కొన్ని ఎలక్ట్రికల్ కంపెనీస్కి వచ్చేసి షోరూమ్స్ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఒకే ఒక ఇంట్లో వచ్చేసి షోరూమ్స్ ఆల్మోస్ట్ మేజర్ సిటీస్ కానీ చిన్న చిన్న సిటీస్లో కూడా ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో సర్వీస్ పరంగా మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి, అంటే సర్వీస్ అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ షోరూమ్ అవైలబుల్ ఉందంటే మనకి ఏదో ఒక సాల్వ్ అవుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి అదొక బెటర్ ఆప్షన్ మనకి. ఫ్రెండ్స్ చూసారు కదా ఒకినోవా ఒకే 90 అడ్వాంటేజెస్, అంటే మేజర్గా మనకి ఏమున్నాయంటే రేంజ్ పరంగా బెటర్ ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, అండ్ 16-inch వీల్స్ అనమాట, వచ్చేసి MRF టైర్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ గ్రిప్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మనకి. లోడ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ కానీ, నెక్స్ట్ బూట్ స్పేస్ 40 liters ఇవ్వడం జరిగింది, ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. సో ఎన్ని ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజ్ చూద్దాం, ఒకేనా ఒకే 90 డిసడ్వాంటేజ్ ఏమో ఇప్పుడు చెక్ చేద్దాం మనము, లెట్స్ గో. డిసడ్వాంటేజ్ మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు నచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ లెగ్ స్పేస్ వచ్చేసి చాలా తగ్గించారు, ఎందుకంటే బ్యాటరీ అనేది ఇక్కడ క్రాస్గా పెట్టడం వల్ల సో ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా తగ్గిపోయింది. చూస్తున్నా జస్ట్ ఇంత మాత్రమే కనిపిస్తుంది మనకి, ఎక్కువ కూడా లేదు. అంటే ఒక ఎవరైనా సరే వాటర్ క్యాన్ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది. మనకి ఓలాలో కూడా చూసింటారు కదా ఒక బంప్ వస్తుంటుంది, మీరు ఇమేజ్ మీద కూడా చూడండి. సో అదే ప్రాబ్లం ఇక్కడ వచ్చింది మనకి, ఎలా అంటే ఒక వాటర్ క్యాన్ కూడా పట్టదు ఇక్కడ. సో ఎవరైనా సరే వాటర్ క్యాన్ తీసుకెళ్లాలంటే అట ఎక్కువ అంటే అందరు తీసుకెళ్తారని కాదు, అది ప్రిఫరబుల్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మా ఇంట్లో డైలీ తీసుకురావాల్సి వస్తుంది వాటర్ అనేది, అలాంటప్పుడు నేను ప్రిఫర్ చేయలేను, అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా పొడిగా ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే కొంచెం రిస్క్, ఎందుకంటే కాలు అందకపోతే కూడా ఇబ్బంది అవుతుంది, అదొక ప్రాబ్లం అనేది ఉంది. నెక్స్ట్ బ్యాటరీ పరంగా చెక్ చేసుకుంటే ఒకినోవా ఒకే 90 బ్యాటరీ వచ్చేసి 3.6 kWh, సేమ్ ఒకినోవా IPS+లో కూడా సేమ్ బ్యాటరీ ఉంది, ఎంత 3.6 kWh. ఒక టాప్ ఎండ్ మోడల్ కొత్త మోడల్ తీసుకొచ్చేటప్పుడు అట్లీస్ట్ బ్యాటరీని ఇంక్రీజ్ చేసింటే అట్లీస్ట్ 4 kW అని ఇచ్చింటే మనకి ట్రస్టెడ్ రేంజ్ వచ్చేది అనమాట, ఎంత అట్లీస్ట్ 160-170 అని వచ్చేది. ఒకినోవా IPS+ కంపల్సరీ 140 దాకా వస్తుంది, ప్రాబ్లం లేదు. అదే ఇంప్రూవ్ చేసింటే ఇంకా అట్లీస్ట్ 160 అన్న ట్రస్టెడ్ రేంజ్ వచ్చేది, ట్రూ రేంజ్ వచ్చేది. మిస్టేక్ చేసింది ఇక్కడ, బ్యాటరీ ఇంక్రీజ్ చేసింటే బాగుండు అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేంజ్ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, రీసెంట్గా కొన్ని వెహికల్స్ అయితే డెలివరీస్ అయినాయి బెంగళూరులో కానీ అక్కడ కొన్ని కొన్ని ఏరియాస్లో, అక్కడ కొందరు కస్టమర్స్కి అనేది ప్రాబ్లం వస్తుందనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా చూడండి, అది వచ్చేసి మనకి బ్యాటరీ రేంజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనేసి చెప్తే వాళ్ళు కంపెనీ రికాల్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ పంపించడం జరిగింది చెప్పడం జరిగింది. సో అందుకనేసే మనకి ప్రజెంట్ ఒకే 90 వెహికల్స్ కూడా కొంచెం డెలివరీస్ అనేది స్లో చేసినారు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక మళ్ళీ సేల్స్ చేద్దామనేసి ఉద్దేశంతో. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకుంటే నాకు డిస్టిల్మీటర్ బాగా డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే 145,000 పెట్టినప్పుడు మనకి అట్లీస్ట్ టచ్ డిస్ప్లే అని ఇవ్వాలి, అట్లీస్ట్ నార్మల్ దాన్ని ఐక్యూబ్లో బేసిక్ మోడల్ ఇచ్చినారు కదా అట్లీస్ట్ ఆ రేంజ్లోనే ఇవ్వాలి, అలా కాకుండా ఓన్లీ పాత డిస్టిల్మీటర్ ఇవ్వడం జరిగింది. కలర్ డిస్టిల్మీటర్ అన్నారు కానీ నాకు ఇక్కడ నార్మల్ కలర్ తప్ప పెద్ద కలర్స్ ఏం కనబడతలేవు దీంట్లో. దీంట్లో ఇక్కడ చాలా విషయాలు కూడా మిస్ అయినాయి, అవేంటంటే మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ ఇండికేషన్ లేదు. ఇక్కడ వెళ్ళి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓల్డేజ్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది, ఇంత వాల్యూ వస్తే ఫుల్ ఉన్నట్టు ఇంత వాల్యూ కంటే తక్కువ ఉందంటే తగ్గినట్టు అని చెప్పడం జరిగింది వాళ్ళు. పర్సంటేజ్ ప్రకారం ఇచ్చింటే చాలా బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రేంజ్ ఇండికేషన్ కూడా లేదు ఎక్కడ కూడా, మనకి చిన్న చిన్న వెహికల్స్లో కూడా వస్తున్నాయి రేంజ్ ఇండికేషన్ ఏమి 120,000-130,000 కూడా. సో ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా మనకి ఈ ఫీచర్స్ అనేవి రాకపోతే మనకి చాలా ఇబ్బంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రీజన్ బ్రేకింగ్ కూడా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా మనకు ఏం పెద్ద మెన్షన్ చేయలేదు. ఇక్కడ బ్రేకింగ్ వేసినప్పుడు కూడా నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు రీజనరేషన్ అవుతుందనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం అనేది ఇవ్వలేదు, ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు. IPS+లో అయితే టైం అనేది మెన్షన్ చేసినారు, అంటే మనం ఆన్ చేసినప్పుడు ఎంతసేపు ఆన్ ఉందో ఆ టైం అనేది ఉంది, కానీ ఇక్కడ టైం అనేది లేదు దీంట్లో. ఎక్కడ చూసినా దీంట్లో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు, ఓలాలో కానీ సింపుల్ వన్లో కానీ అంటే ఫ్యూచర్లో రాబోయే IQ బెస్టీలో కానీ క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. బట్ దీంట్లో మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో అయినప్పటికీ క్రూజ్ కంట్రోల్ అనేది ఇవ్వలేదు. అండ్ టచ్ డిస్ప్లే కూడా ఓలా సింపుల్ అన్నిటికీ వస్తుంది మనకి, బట్ దీంట్లో రాలేదు, అది మిస్ అయింది దీంట్లో. ఇంకో మేజర్ డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది అంటే రివర్స్ మోడ్ లేదు, అబ్జర్వ్ చేసినారా మీరు రివర్స్ మోడ్ కూడా ఇవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ పర్సంటేజ్ ఇండికేషన్ కూడా అనమాట, ఎంత ఫిల్ అయ్యింది ఎంత ఎక్కాలి అనేసి ఆ ఆప్షన్ కూడా మనకి దీంట్లో లేదు, ఇది కూడా మిస్ అయింది దీంట్లో. మేజర్గా అవే అనమాట, ఎవరైనా అబ్జర్వ్ చేసేది రేంజ్ ఇండికేషన్, పర్సంటేజ్ ఇండికేషను, అండ్ నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ టు ఎంప్టీ కానీ అలాంటివన్నీ చూస్తారు. ఆ ఫీచర్స్ అన్నీ మిస్ అయ్యాయి, అండ్ రివర్స్ మోడ్ కూడా లేదు మనకి ఏదోటి. సో చాలా వరకు మినిమం ఇప్పుడు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్మోస్ట్ ఇస్తున్నారు అవి 140,000-150,000 పెట్టినప్పుడు, ఫీచర్స్ అనేవి ఇక్కడ మిస్ అయ్యాయి అనిపించింది నాకైతే. ఇంకా ఏం ఫీచర్స్ మిస్ అయినా మీకు తెలిస్తే మీరు చెప్పండి. అండ్ ఇక్కడ లేడీస్ ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదంట, సో అది వీళ్ళకి ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు. వెహికల్స్ సేల్ అయిన తర్వాత ఏదైనా
యాక్సరీస్ వస్తే దాంట్లో ఒక ఐడియా వస్తుంది. సో అప్పటి వరకు వీళ్ళు కూడా ఏం చెప్పలేరు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది కానీ సౌండ్ అయితే రావట్లేదు, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇది మిస్ చేసినారు. పాత వెహికల్స్కి అయితే ఉన్నాయి, బట్ దీంట్లో ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా ఇండికేటర్ సౌండ్ ఇవ్వకపోతే అది వెరీ బ్యాడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి Okinawa 90లో బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది 40 లీటర్స్. సో అందుకనేసి ఇక్కడ ఏముంటుందని ఇక్కడ బాక్స్ అనేది స్పేస్ అనేది రిమూవ్ చేశారు. ఓన్లీ మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ చిన్న గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక సెల్ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన హుక్స్ అయితే రెండు ఇచ్చారు హ్యాపీ, బట్ ఏంటంటే క్వాలిటీ అయితే అంత లేదు, చూస్తున్నారు కదా. సో ఏదైనా ఎక్కువ వెయిట్ ఏదైనా వేసారంటే ఇరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఎవరైనా సరే వెయిట్ ఎక్కువ వేయకండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ మేజర్గా వచ్చేసి రేంజ్ 140-130 కిలోమీటర్స్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం కూడా 4.5 అవర్స్ కస్టమర్ చెప్పినారు కానీ 5-6 అవర్స్ మధ్యలో పడుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ 40 లీటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అల్లా వీల్స్ వచ్చేసి 16 ఇవ్వడం జరిగింది. MRF ట్రెస్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మేజర్గా ప్రోస్. అండ్ కాన్స్ వచ్చేసి మేజర్గా ఏంటంటే ఫ్రంట్ లెగ్ స్పేస్ ఉంది కదా, అది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. అండ్ 145 ఆ ప్రైస్ పాయింట్లో మన టచ్ డిస్ప్లే కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఇండికేషన్ కానీ నెక్స్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ కానీ రివర్స్ మోడ్ కానీ ఇలాంటివన్నీ చాలా మిస్ అయ్యాయి. ఇంపార్టెంట్ ఫీచర్స్ అని ఇలాంటి ఫీచర్స్ మిస్ అయ్యాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండనిపించింది నాకైతే. బట్ ఏమంటే ఇంకా 145 పెట్టినప్పుడు ఇంకా బెటర్ ఫీచర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్ అనేది. మీరు అనుకోవచ్చు 145-150 వేలకి మిగతా వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఓలా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూ బెస్టీ 1.6 దాకా వస్తుంది. అండ్ సింపుల్ ఎనర్జీ రాబోతున్న సింపుల్ అని కూడా 130-140 మధ్యలో ఉండొచ్చు. సో అవన్నీ వస్తున్నాయి కదా దీనికన్నా బెటర్ అనేసి. సో మీకు మేజర్గా వెహికల్ వచ్చేసి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ప్రాపర్గా కంపల్సరీ మీకు రేంజే టాప్ ప్రయారిటీ అనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీకు సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సింపుల్ అని వస్తుంది కానీ సర్వీస్ పాయింట్స్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఉంది, అది ఇంకా 6 మంత్స్ దాకా కూడా వచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ ఓలా చూస్తున్నారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఇది కూడా కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. సో అందుకనేసి ఈరోజు మీకు ఈ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడం జరిగింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు. అండ్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు వెంటనే వచ్చేసి సాల్వ్ చేసుకోవచ్చు. అదే వేరే వెహికల్స్ కనుక్కోండి, ఆన్లైన్లో బుక్ చేయాలి, స్లాట్ చూసుకోవాలి, అవన్నీ చూస్తుంటాం మనము. సో అవన్నీ ప్రాబ్లమ్స్ వద్దు మనకి. అండ్ ఏదైనా మంచి వెహికల్ కావాలి, రేంజ్ కూడా బాగుండాలి అనుకుంటే ఇంకోటి ఏంటంటే ఇది బాడీ బిల్డ్ కూడా నేను చెప్పిన వెహికల్స్ లాంటి కల్లా ఇదే మనం పెద్ద వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇది ఇవన్నీ కావాలనుకుంటే కూడా మీరు Okinawa 90ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కూడా తీసేసే బండి అయితే కాదు, బట్ ఏమంటే ఇంకా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ జరగాలి. సో ఫ్యూచర్లో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా Okinawa అట్లీస్ట్ ఈ అప్గ్రేడ్స్ చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.